సభ్యులుగా ఎన్నికైనటువంటి వారు సుప్రసిద్ధ కవి, రచయిత, సంపాదకుడు, తెలంగాణ భాషా వికాసం కోసం, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వారు, అనేక సంస్థలకు అనేక సంఘాలకు సారథి వహించి ప్రజా బాహుళ్యాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశేషులు సురవరం ప్రతాప్ రెడ్డి గారు 1896లో ప్రస్తుత అలంపూర్ నియోజకవర్గంలో ఉండేటువంటి బోరవల్లి గ్రామం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించడం జరిగింది. వారి స్వగ్రామం ఇటికలపాడు. ఆ కుటుంబానికి 3 గ్రామాల్లో వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ నివాసాలు కానీ ఉండేది.